తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే విద్యా ఉద్యోగాలకు సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం విశాఖపట్నం జిల్లా సాక్షి దినపత్రికలో ఈరోజు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఆ వివరాలను మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అలాగే విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఈరోజు సాక్షి దినపత్రికలో చెక్ చేసుకోవచ్చు. అంగన్వాడీ అర్బన్ 1 పోస్టులకు దరఖాస్తులు అనే హెడ్డింగ్తో ఈ న్యూస్ రావడం జరిగింది. సార్, పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఐసీడీఎస్ అర్బన్ 1 ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో గల ఖాళీల భర్తీకి దరఖాస్తులు చేసుకోవాలని సీడీపీఓ పద్మావతి సోమవారం ఒక ప్రకటనలో కోరారు. అంగన్వాడీ కార్యకర్త ఆయా పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశామని గుర్తు చేశారు. రిజర్వేషన్ల ప్రకారం పోస్టుల భర్తీ ఉంటుందన్నారు. జీవీఎంసీ పరిధి 1 టౌన్, అల్లిపురం, కంచరపాలెం, పెదవాల్తేరు, ఆదర్శనగర్ తదితర ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో 3 కార్యకర్తలు, 29 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. వీటిలో కొన్ని పోస్టులను దివ్యాంగులకు రిజర్వేషన్ చేశామన్నారు. అభ్యర్థినులు 10వ తరగతి పాస్ అయి వయసు 21 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలని స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అందుబాటులో లేనప్పుడు 18 ఏళ్ల అభ్యర్థినులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థినులు ఐసీడీఎస్ కార్యాలయం సాయిరాం నగర్ పౌర సరఫరాల శాఖ గౌడౌన్ల వద్ద మరిపాలెం చిరునామాలో ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తులు అందించి రసీదు పొందాలని చెప్పారు. అభ్యర్థినులకు పంపే కాల్ లెటర్లో పేర్కొన్న తేదీలు, ఇంటర్వ్యూలు ఉంటాయని ఆమె తెలిపారు. ఇది ఫ్రెండ్స్ విశాఖపట్నం జిల్లా సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి. ఇక్కడ అంగన్వాడీ అర్బన్ 1 ప్రాజెక్టు పరిధిలో వచ్చేసి ఈ 3 కార్యకర్తల పోస్టులు, 29 ఆయా పోస్టులు ఉన్నట్లు ఇక్కడ సమాచారం అయితే ఉంది. ఇక్కడ కార్యకర్తల పోస్టులకేమో 11,500 రూపాయల శాలరీ ఉంటుంది. ఆయా పోస్టులకేమో 7,000 రూపాయల శాలరీ ఉంటుంది అన్నమాట. ఈ జాబ్స్కి దరఖాస్తు చేసుకోవాలంటే 10th క్లాస్ పాస్ అయినటువంటి మహిళా అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏజ్ వచ్చి 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. చివరి తేదీ వచ్చి ఈ నెల 27వ తారీఖు సాయంకాలం 5 గంటల లోపల దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది అంగన్వాడీ విశాఖపట్నం జిల్లా అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.